రాధాకృష్ణమయమైన సభా సదస్సుకి సవినీ నమస్సును సర్పణ చేసుకుంటూ, మనకు వినబడే నాదములు ఆహత నాదములు అని పేరు. ఆ నాదం పేరు అనాహతం అని పేరు. ఈ అనాహత నాదం ఎలా ఉంటుంది అంటే, ఇలా ఉంటుందని చెప్పలేము అని చెప్పచ్చు, ఇలా ఉంటుందని వర్ణించలేము. అయితే మనకు ఉదాహరణ కోసం చెప్పాలి అంటే, శంఖపటక బేరి వేణు వీణా నాదములు విన్నప్పుడు ఒక దానిలో రమించుతారు. అందులో సంగీత రహస్యం తెలిసిన వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. శాస్త్రం దేనికి సహకరిస్తుందంటే, మరింత రసాస్వాదన పుష్టిగా చేయడానికే శాస్త్రం సహకరిస్తుందని తెలుసుకోవాలి. ఈ దివ్యమైన స్థితి ఎలా ఉంటుంది అంటే, బయట వినబడేటువంటి సంగీతం విని తాదాత్మ్యం చెందుతూ ఉంటాం కదా, అదే ఆహా ఓహో బ్రహ్మానందం అంటూ ఉంటాం. దానితో పోల్చడానికి లేదయ్యా అన్నాడు. అంటే ముందు అది చెప్పి దానితో పోల్చడానికి లేదయ్యా. మరి ఇది ఎలా ఉంటుంది అంటే, ఇది అనాహతం. ఆహతం అంటే తాకిడి వల్ల పొట్టే నాదానికి ఆహతం. బయట మీరు ఏ శబ్దం విన్నప్పటికీ అది ఆహతమే. అనాహతము అంటే అది లోపల సహజంగా ఉండే ఒకనొక నాదము. అది మీలో ఉంది, విశ్వమంతా ఉంది, అన్నిట్లోనుంది, మీలో నాలో అంతటా కూడా నాదం దాగి ఉన్నది. ఆ నాదము పరమేశ్వరుని యొక్క ప్రథమావిభక్తి, ప్రథమాభివ్యక్తి. ఆ నాదము ఓంకారానికి కూడా మూలం. అది ఓంకారం వినబడుతుందిగా, దానికి కూడా మూలం అది. ఇక్కడ ఇంకేం చెప్తాను దాని గురించి ఇక్కడ. అలాంటి దివ్యనాదం అది. ఆ నాదం వినబడుతుంది అన్నాడు. ఆ నాదం పోల్చి చెప్పాలంటే, మనం వింటున్న నాదాలో ఒక్కదానితో పోల్చవచ్చు అంటున్నారు. ఇలాంటివి చెప్పాలంటే అది విన్నవాడు అనుభవించిన వాడు చెప్పాలి. ఆ స్థితి శంకర భగవత్పాల వారికి తప్ప ఇంకెవరికి ఉంటుంది? ఆ స్థితి ఎలా ఉంటుందంటే, వేణూరివ దీర్ఘతరహ అన్నాడు ఇక్కడ. వేణువు వలె దీర్ఘతరమై ఉంటుంది నాదం యొక్క స్థితి. మధుమధురే అఖండితే స్వచ్ఛే అన్నాడు. మధుమధురే, మధుమధురే అంటే అర్థం ఎక్కడంటే, మామూలు మాధుర్యాలు మించిపోయినటువంటి మాధుర్యం కలది. అఖండితే, దానిలో ఎక్కడ ఖండనం అనేది లేదు, అఖండమై ఉన్నది. స్వచ్ఛే, నిర్మలమైనటువంటి ఆనందానుభూతి. యోగి సిద్ధభూమికలో వినేటువంటి ఆ నాదము ఇక్కడ కృష్ణ పరమాత్మ శరత్ పూర్ణిమ నాడు తన వేణువులో వినిపిస్తున్నాడు. అది ఇక్కడ వినబడిన నాదం అది. కనుక రాసపంచాధ్యాయ ప్రథమమైనటువంటి భాగం వేణునాదంతో మొదలవుతుంది ఇక్కడ. పైగా ఏ మూర్తి అయినా ఉండవచ్చు, కానీ కృష్ణ పరమాత్మ ప్రతి మూర్తి గొప్పదే. ఇవాళ మనం వేణునాదమూర్తితో చెప్పుకుంటున్నాం. అసలు ఈ మూర్తి ఎప్పుడు హృదయంలో నిలిచిపోతే ఇంకేం కావాలి మనకి? ఆ వేణునాదమూర్తి హృదయంలో నిలిచిపోవాలని భక్తులు కోరుకున్నారు. ఆ మూర్తి విశేషం ఏంటంటే, వ్యత్యస్తపాదం అవతింసిత బర్హిబర్హం. స్వామి వ్యత్యస్త పాదార విందడే, ఒక్కసారి రూపాన్ని అందరూ ధ్యానం చేసుకోవచ్చు. వినడం కాదు, ధ్యానం చేయాలండి. అందుకోసమే ఆ దివ్యమైన రూపం ఎలా ఉంటుంది అంటే, మహానుభావుడు శంకర భగవత్పాదులు వారే చెప్తారు, యమునా తట నికటస్థిత బృందావన కాననే మహారమ్యే కల్పద్రుమ శుభమూలే చరణం చరణోపరిస్థాప్య తిష్టం తం గణనీలం స్వతేజసాభాంతం ఇహ విశ్వం. తన యొక్క దివ్యమైనటువంటి ప్రకాశంతో విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నవాడైన పరమాత్మ యమునా నదీ తీరంలో, బృందావనంలో, కల్పవృక్షపు మూలములో నిలబడి వేణునాదం చేస్తున్నాడు. అప్పుడు మన మనస్సు ఇప్పుడు యమునా నదీ తీరానికి వెళ్ళింది. శరత్ పూర్ణిమ, నిండు చంద్రుడి వెన్నెల కాంతి పరచుకునింది. అక్కడ ప్రశాంతమైన గాలులు వీస్తున్నాయి. యమునా తరంగములు అల్లనల్లన భాషించుతున్నాయి. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఆ కల్పవృక్ష మూలమునందు నిలబడి, అయ్యా బృందావనంలో కల్పవృక్షాలున్నాయా? కామధేనువులే పరిగెత్తుకొచ్చినప్పుడు కల్పవృక్షాలు మాత్రం ఎందుకుండవు అక్కడ? ఆ దివ్యమైనటువంటి స్థితిని చూడాలంటే మళ్ళీ మన నారాయణ తీర్థుడు వారి సాయం తీసుకోవాలి. బృందావన మధునామన్యే సఖి బృహదారణ్యమిదం. అక్కడ చూపించారు ఇక్కడ బృందావనం అంటే ఏంటంటే పెద్ద అడవి, పెద్ద అడవ బృహదారణ్యం. ఉపనిషద్వీధే బృందావనం అన్నాడు. ఉపనిషత్ తత్వమే ఇక్కడ కనిపిస్తుంది. కనుక పైగా సుందరతర వంశనాద సంసూచిత స్వానంద బోధానందమయ పురుషం. స్వానంద బోధమయ పురుషం, అక్కడ కనబడుతున్నవాడు ఎవడంటే స్వానంద బోధాత్మక పురుషుడు, అంటే సచ్చిదానంద పురుషుడు. ఆ సచ్చిదానంద తత్వం దేని చేత సూచించబడుతుంది? ఆయననే సూచించగలడు, కానీ ఇంకోటి సూచింపలేరు. ఒక జ్యోతి తన కాంతి ద్వారా తన ఉనికిని తెలియజేయాలి. పరమాత్మ తన కృపతో తన ఉనికిని తెలియజేస్తాడు. అది ఎలా చూపిస్తున్నాడు? ఆ కృప ఎలా ప్రసరించిందంటే వేణునాద రూపంలో ప్రసరించింది అది. అందుకు సుందరతర వంశనాద సంసూచిత స్వానంద బోధాత్మక పురుషం, అటువంటి దివ్యస్వరూపం, సచ్చిదానంద స్వరూపము. ఆ స్వరూపం భాషిస్తుంది. అది బృహదారణ్యం అంటే అనేక ఉపనిషన్ మర్మములు దాగినటువంటి లీల అని సంకేతాన్ని ఇచ్చారు ఆయన ఇక్కడ. మొత్తం బృందావనాన్ని అంతటి ఉపనిషత్తులతో పోలుస్తారు. చిత్రం ఏంటంటే, వర్ణన చేసేది ఎవరంటే గోపికలు, నారాయణ తీర్థుల గోపికలు, ఆయన భావజాలంలో, ఆయన భావ బృందావనంలో గోపికలు. చాలా రమ్యమైనది.
అక్కడికి వచ్చేటప్పటికల్లా నారాయణ తీర్థులు మురిసిపోయారు. ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నామంటే రాసలీల గురించి ప్రస్తావన చేస్తే చాలు సమాధి స్థితికి పొందేవాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు ప్రాపంచిక సుఖాన్ని గడ్డిపోతలా పారేశారో, ఎవరు మహావిరక్తులై ఉన్నారో వాళ్ళు రాసలీల విషయంలో రక్తి చెందుతారు. అంటే ఇది ప్రాపంచిక వికారాలకు అతీతము అని తెలుస్తున్నది. ఇక్కడ మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఒక 4 శబ్దాలు వింటే సమాధికి వెళ్ళిపోయాడు. అవి రాధ, రాసం, బృందావనం, గోపిక. ఈ శబ్దాలు వింటే చాలానికి సమాధి స్థితి వచ్చేది. అలాంటి దివ్య శబ్దములు. అందున మొత్తం భాగవతం అంతా మామూలు సంస్కృతం కాదు అంటారు భాగవతవేత్తలు. ఇందులో వాడిన భాష యోగ భాష. అందున ఈ దివ్యమైనటువంటి రాసపంచాధ్యాయులో వాడబడింది సమాధి భాష అంటారు. ఇక్కడ భగవాన్ పితా రాత్రీ శరదోత్ఫుల్ల మల్లికా వీక్షరంతు మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. భగవానుడు అయినప్పటికీ, అంత గొప్ప మాట అన్నారు, అయినప్పటికీ కూడా ఆ శరద్రాత్రి వేళ, ఆ శరత్కాలములో, ఆ వెన్నెల వేళలో వికసించిన మల్లెలతో ఉన్నటువంటి బృందావనంలో ఒక లీల చేద్దామని సంకల్పించుకున్నాడు. ఆ లీల చేయాలంటే మాయను ఆశ్రయిస్తాడు. మాయను అధీనంలో పెట్టుకుని భగవంతుడు పనిచేస్తే అది లీల అవుతుంది. మాయకు అతీతుడైనప్పుడు ఆయన పరమాత్మ, మాయతో కలిసి ఉన్నప్పుడు పరమేశ్వరుడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు ఏ శబ్దం వాడాలో తెలియదు. ఇక్కడ పైగా మాయను ఆయన పట్టుకుంటాడు, కానీ మాయ ఆయన్ని పట్టుకోలేదు. మాయ మనల్ని పట్టుకుంటుంది, మాయను ఆయన పట్టుకుంటాడు, అంతే తేడా. ఇక్కడ కనుక మనం మాయ నుంచి దాటాలంటే మాయను బతిమలాడకూడదు. మాయను ఎవడు పట్టుకున్నాడో వాడిని పట్టుకోవాలి. మాయ ఎవడి చేతిలో ఉందో వాడిని పట్టుకోవాలి. అందుకే మామేవయే ప్రపంచంతే. అవ్యక్తమైన తత్వం వ్యక్తం కావాలంటే మాయ లేకపోతే వ్యక్తం కాదు. త్రిగుణాత్మకమైన మాయతోనే పరమాత్మ వ్యక్తం కావాలి. అందుకు ఎంతమేరకు ఆ మాయను వాడుకుంటాడంటే తాను వ్యక్తమై అనుగ్రహించడం వరకు మాయను నియంత్రించి వాడుకుంటాడు. ఇక్కడ అందుకే మాయ ఆయన నియంత్రణలో ఉంటే మాయ నియంత్రణలో మనం ఉంటామయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే యోగ మాయ అది ఎలాంటి మాయ అంటే పరమేశ్వరుని వద్ద ఆ మాయ జ్ఞానస్వరూపంగానే భాషిస్తూ ఉంటుంది. యోగ మాయ దానిని ఆశ్రయించి అది సంభవామ్యాత్మమాయయ. ఆ భావం ఇక్కడ స్ఫురింపజేస్తున్నాడు. ఇక్కడ పరమాత్మ లీల చేయాలనుకున్నాడు. భగవానపి, భగవానపి అని చెప్పడంలోనే ఆయన భగవాన్ అంటే పరబ్రహ్మ అని అర్థం చెప్పుకున్న. బ్రహ్మేతి పరమాత్మేది భగవానితి గచ్చతే. ఆయన పరమాత్మ అయినప్పటికీ కూడా, స్వాత్మారాముడైనప్పటికీ కూడా, సచ్చిదానంద ఘనుడైనప్పటికీ కూడా ఆయన లీలని చెయ్యాలని స్వామి సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పంలో వేణువుని వినిపిస్తున్నాడు. వేణునాదానికి సంబంధించిన విశేషాలు 29 అధ్యాయాలను చెప్పబడ్డప్పటికీ దానికి పూర్వాధ్యాయాల్లో వేణుగీతం అని ఒక ప్రత్యేకమైన ఒక అధ్యాయం ఉంది. ఆ భావం ఇక్కడ అనుసంధానింపజేసుకోవాలి. అది వినే కృష్ణుని పరమాత్మని పతిగా పొందాలనుకుని వాళ్ళు వర్తం చేశారు. అందుకే ఆ దివ్యమైనటువంటి వేణునాదమూర్తి తత్వాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠ చేసుకుందాం. మహానుభావుడు లీలాసుకుల వారు అంటూ ఉన్నారు, అయ్యా ప్రాణప్రయాణ సమయంలో కూడా నీ యొక్క వేణునాదమూర్తి నా ముందు కనబడుగాక, ఇది కోరుకున్నారు. అందుకే ఆ మూర్తిని హృదయంలో నిలిపేసుకోవాలి. వ్యత్యస్త పాదమవతంసిత బర్హి బర్హం సాచీకృతానన నివేసిత వేణురంధ్రం తేజపరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. ప్రాణప్రయాణ సమయే ఈ హృదిలో ఆ రూపాన్ని ధ్యానిస్తూ ప్రాణప్రయాణ సమయంలో నా ఎదురుగా అదే కనబడాలి. వ్యత్యస్త పాదం, పాదంపై పాదం పెట్టి ఉంచాడు. అవతంసిత బర్హి బర్ఘం, శిరస్సుపై నెమలిపించము దాల్చి ఉన్నాడు. తర్వాత వేణువురు మ్రోగిస్తున్న తేజస్సు పరమకారుణికమైన తేజస్సు. ఎంత రమ్యమైన మాట అండి. పంచదార చిలకలో అణువణువునా పంచదారే, మా స్వామిలో అడుగడుగునా కరుణ. పరమకారుణికమైనటువంటి తేజస్సు అది. అలాంటి తేజోమయమైన మూర్తిగా భాషిస్తున్నాడు పరమాత్మ. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే బర్హాపీఠం నటవరవపు కర్ణయోకర్ణికారం బిభ్రద్వేణుం కనక కపిశం వజయంతీంచమాలాం రంధ్రాన్ వేణోరధర సుధయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీత కీర్తి. సుఖయోగింద్రుల్ని స్పందింపజేసినటువంటి దివ్య శ్లోకం ఇది. స్వామి బర్హాపీఠం ఆ నెమలిపించము ధరించి
దివ్యమైన వేషంతో బృందావనంలో ప్రవేశించాడు. ఆ వపుహు ఎలాంటిదయ్యా అంటే నటవర వపుహు. ఆయనకి శరీరం ఏమిటయ్యా? నామరూపాతీతుడు నామరూపాలు స్వీకరించాడంటే అది ఒక నట, అది లీల. నటవర వపుహు. పైగా తలపై కొండగోగు పువ్వులున్నాయి, అవి వేలాడుతూ చెవుల్లోంచి వెలికి వచ్చాట. కర్ణయోకర్ణికారం బిభ్రద్వేణు, వేణుముని దాల్చి ఉన్నాడు. కనక కపిశం పీతాంబరము దాల్చి ఉన్నాడు. వైజయంతీంచ మాలాం, వైజయంతి మాల అది విష్ణువుకి తప్ప ఎవరికి ఉండదండి. వైజయంతి వనమాల కృష్ణుడికి ఉంది, ఎందుకు కృష్ణస్థు భగవాన్ స్వయం అది ఇక్కడ. వైజయంతీంచ మాలాం రంధ్రాన్ వేణో రధరసుధయా పూరయన్, ఆ వేణువుని పూరిస్తున్న మూర్తి ఎంత బాగుందండి. ఆ మూర్తి చూడాలి అంటే సాచి సంచలిత లోచనోత్పలం సామికుట్మలిత కోమలాంగుళం వేగవల్గిత కరాంగుళీ ముఖం వేణునాదరసికం భజామహే. స్వామి కుట్మలిత కోమలాధరం, స్వామి స్వరూపం ఎలా ఉన్నదంటే సాచి సంచలిత లోచనోత్పలం. ఆ వేణునాదానికి తగ్గట్టు కళ్ళు కదిలిస్తున్నాడు, కనుబొమ్మలు కదులుతూ ఉన్నాయి. దానికి తోడు స్వామి కుట్మలిత కోమలాధరం, కుట్మలిత అంటే మొగ్గగా చేసేనా అని అర్థం. స్వామి కుట్మలిత అంటే సగం మొగ్గగా ఉందిట పెదవి, చూడకపోతే ఇలా రాయగలరండి ఎవరైనా. సగం మొగ్గలాగున్న పెదవితో అది కోమలమైన అధరంతో ఆ వాయువుని నింపుతున్నాడు. తన లోపల ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని దాన్ని ప్రసరింపజేస్తున్నాడు స్వామి. వేగవల్గిత కరాంగుళీ ముఖం, వేళ్ళు నర్తిస్తున్నాడు దాని మీద. రంధ్రాన్ వేణో రధర సుధయా పురయన్, అటువంటి స్వరూపమయ్యా. మరి ఆ స్వరూపాన్ని దర్శించాలంటే మన పోతన గారు ఎలా చూశారు? కర్ణావతం సిత కర్ణికార ప్రభ గండభాగజ్యుతి గడలు కొలుప భువన మోహనమైన భ్రూ విలాసంభుతో వామభాగానత వదనమొప్ప అపసవ్యకర మృదులాంగుళీ చాతురి షడ్జధ్వనికి మర్మ సరణి జూప డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన పదన ఖజ్జుతి భూమి ప్రభ్వి కొనగా మౌళి పించము కంఠధామమును వెరయ విలసిత గ్రామముగ నొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగ చేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి, నటవరవపుహు చతుర నటమూర్తి అయ్యాడు. ఎంత అందంగానో. పైగా ఆయన వినిపిస్తున్న గానం ఎలాంటిది అంటే బ్రహ్మగాంధర్వ గానం. డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన పదన ఖజ్జుతి భూమి ప్రభ్వి కొనగా, ఎంత దివ్య దర్శనం ఇది. ఇక్కడ పాదం మీద పాదం పెట్టి నిలబడ్డాడు కదా. వ్యత్యస్త పాదార వింద విశ్వవిందిత ముకుంద బాల గోపాలకృష్ణ పాహి పాహి అన్నాడు నారాయణ తిత్రువారి స్వరూపాన్ని భావిస్తూ. ఆ వ్యత్యస్త పాదం ముందు సొగసు, ఆ పాదములు కనబడుతున్నాయి అలాగా. ఒక పాదం, ఒక పాదం నేల మీద మోపు ఉంచాడు. అప్పుడు ఆ గోళ్ళు మెరిసిపోతున్నాయట, తెల్లని గోళ్ళు. డాకాలి మీద అడ్డముసాచ నిల్పిన పదనఖజ్యుతి భూమి ప్రభ్వి కొనగా, ఆ కాంతులు ఎలా ఉన్నాయంటే వెన్నెల కాంతులు ప్రసరింపజేస్తున్నాయి ఆ గోళ్ళ నుంచి. ఇప్పుడు ఆ పది గోళ్ళు ఎలా ప్రకాశిస్తున్నాయంటే ఒక్కొక్క గోరు శోభ ఎలా ఉన్నదంటే మళ్ళీ మళ్ళీ లీలాసుకుల దగ్గరికి వద్దాం. వదనం వదనేందు వినిర్జిత శశి దశధాదేవ పదం ప్రపద్యతే అధికాం శ్రియమశ్నుతేతరాం తవ కారుణ్య విజృంభితం కియత్. అంత రమ్యమైన భావాన్ని మూడు నాలుగు భావాలు ఒక్క పద్యంలో చెప్పాడండి మహానుభావుడు. అయ్యా ఇంకా వేణునాథమూర్తి దగ్గర కూర్చుంటే రాసలీలకు ఇప్పుడు వెళ్దాం, వాడి దగ్గర కూర్చుందాం, వాడు ప్రవేశింపజేస్తే వెళ్దాం. మరి ఏం చేస్తాం, అది మన ఇచ్ఛతో ఉండదు, వాడి అనుగ్రహించాల్సిందే, వాడిష్టం. ముందు వాడి దగ్గర కూర్చుందాం. ఎంత బాగుందా మూర్తి, ఎంత దివ్యంగా. వదనేందు వినిర్జిత శశి దశధాదేవ పదం ప్రపద్యతే, కృష్ణ పరమాత్మ యొక్క ముఖ చంద్రుడి దగ్గర పోటీకి వచ్చేట చంద్రుడు. బహుశా అందుకేనే మా శరత్ పూర్ణిమ నాడు ఉన్నాడు. పోటీకి వచ్చి కృష్ణుడి ముఖాన్ని తన ముఖాన్ని కంపేర్ చేసుకున్నాడు, సిగ్గేసింది. ఈ ముఖం దగ్గర నేను దేనికి పనికిరా అనుకున్నాడు. ఈ సిగ్గుతో పది ముక్కలు అయిపోయాడు. కొందరు అంటుంటారు సిగ్గుతో 1000 ముక్కలు అయిపోయానండి అని. ఈయన 10 ముక్కలు అయిపోయాడు. 10 ముక్కలై స్వామి శరణు శరణు పాదాల మీద పడ్డాడు ఆయన. ఈయనంత దయామయుడంటే 10 ముక్కలై పాదాల మీద పడ్డ చంద్రుణ్ణి దయతో నీకు అక్కడ వాసం ఇస్తున్నాను అన్నట్ట. ఆ 10 ముక్కలే ఆయన 10 గోళ్ళు అయ్యా అని వర్ణించారు. ఎంత అందమైన వర్ణన ఇక్కడ. చంద్రుణ్ణి 10 ముక్కలు చేసి కత్తిరించి పెట్టినట్టున్నాయన్నాడు. నఖదీదితి సంచన్న నమజ్జనతమో రూపుమారింది గారి తత్వం అదేగా, ఆనందతత్వం. ఆ విధంగా భాషిస్తున్నటువంటిది అలాంటి స్వరూపంతో మౌళి పించము కంఠధామమును మెరయ విలసిత గ్రామముగా. విలసిత గ్రామములు సంగీత గ్రామములను షడ్జమధ్యమ గాంధార గ్రామములు ప్రస్ఫురంగా కనబడేటట్లుగా సంగీత విద్య శోభిల్లుతున్నట్లుగా స్వామి
బ్రహ్మగాంధర్వ గీతము పరగజేసే. ఈ మాట చాలా దివ్యమైన మాటను ప్రయోగించారు ఇక్కడ. మనం గాంధర్వ గీతం అంటూ ఉంటాం, ఎవడని గొప్పగా పడితే గంధర్వగాయకుడండి అని. అసలు గంధర్వగానం వినలేదు కనుక ఇదే అనుకోవాలి మనం. ఏం చేస్తాం, మనం వింటున్న గంధర్వగానానికి పైన మనుష్య గంధర్వం ఒకటి ఉంది, దానికిపైన దేవగాంధర్వం ఉంది, అదే గొప్పది. ఇది బ్రహ్మగాంధర్వం, దేవతాస్థితిని కూడా దాటినటువంటి బ్రహ్మగాంధర్వం. ఈ దివ్యనాదం ఎక్కడుంటుందయ్యా అంటే విశ్వమంతా వ్యాపించి ఉండేది సూక్ష్మముగా, అది వినే చెవులు మనకు లేవుట. ఎందుకంటే చప్పుళ్ళు ఎక్కువ అలవాటయ్యి ఆ నాదం వినలేకపోతున్నామన్నారు ఒక పెద్ద ఆయన. మనకి ఎప్పుడూ చప్పుడే, లోక వ్యవహారాలు చప్పుళ్ళు ఎక్కువ అయ్యాయి. ఎప్పుడైనా నువ్వు నిశ్శబ్దంగా ఉండగలిగితే ఆ శబ్దం వినబడుతుందని చెప్పాడు. ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. ఈ అనిలాధ్వమెల్ల నినదించడి మోహన వేణుగానమున్ అంటారు. కృష్ణతత్వ ద్రష్టలలో ఒక మహానుభావుడు ఉన్నాడండి, చాలామందికి తెలియదు ఆయన మహాద్రష్ట అని. రామాయణం రాసి బతుకు ధన్యం చేసుకున్నాక ఆయన కృష్ణానుగ్రహం లభించింది. తన జీవితం చివరి భాగమంతా కృష్ణమయం చేశారు. కృష్ణతత్వాన్ని అంతటిని 108 గోపికల భావాలుగా తీసుకుని 108 గీతికలుగా ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించారు ఆ మహానుభావుడు. ఇంకొక గ్రంథాన్ని కూడా రచించాడు శృంగార వీధి అనే పేరుతో, అందులో కృష్ణతత్వం ప్రతిపాదన చేశాడు. ఆయనే కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. కృష్ణతత్వం ఏమి అందించాడు ఆయన ప్రారంభంలోనే, ఈ అనిలాధ్వమెల్ల నినదించడి వివహన వేణుగానం అన్నాడంటేనే సమస్తమైన వాయుమండలంలో మోగుతుందయ్యా వేణునాదం. అది వినబడింది శుద్ధజీవులకే, ఇంకెవరికి వినబడలేదు. లేకపోతే వేణుగానం బృందావనంలో ఆయన తలుపులేసి చెవుల్లో ఊదలేదు, చక్కగా బహిరంగంగానే వేణుగానం చేశాడు. కానీ అది వెళ్ళి తాకింది గోపికల్ని మాత్రమే తాకింది. ఇక్కడ అది పొందడానికి యోగ్యులైన జీవులకు మాత్రమే అది తాకింది, అది వినగలగాలి. అది కృష్ణపరమాత్మ వేణుగానాన్ని ప్రసరింపజేస్తున్న మోహనంలో బ్రహ్మగాంధర్వ గీతమయ్యా అన్నాడు ఇక్కడ. ఏమిటా బ్రహ్మగాంధర్వం అంటే, లోకానున్ముదయన్ శృతీర్ముఖరయన్ క్షోణీరుగాన్ హర్షయన్ శైలాన్ విద్రమయన్ మృగాన్ వివసయన్ గోబృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ దృంభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాద శిశోహో విజయతే వంశీనినాద శిశోహో. ఆ పిల్లవాడి వంశీనాదము ఎలా విజయం సాధిస్తోంది అంటే, అది లోకాన్ ఉన్ముదయన్, లోకములని పరవశింపజేస్తున్నది. శృతీర్ముఖరయన్, చెవులలో ధ్వని చేయిస్తున్నది అనే కాకుండా వేదములను రవళింపజేస్తున్నది శృతీర్ముఖరయన్. శృతీర్ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్, చెట్లను ఆనందింపజేస్తుందిట. మూడు చెట్లు కూడా అర్ధరాత్రి వేళ కృష్ణవేణుగానం సోకి చిగురించడం మొదలుపెట్టాయి. ఇంకేమున్నది ఇక్కడ. అందుకు గోపిక ఉంటుంది, మా కుర్రంధన సమయే. ఒక గోపికి అంత గొప్పగా చెప్తుందంటే, స్వామి వేణునాదం చేయగానే ఎప్పుడు పెడితే అప్పుడు చేయకండి, ముఖ్యంగా మీ వంట వండేటప్పుడు మాత్రం చేయకు, మహా చిక్కు. ఎందుకంటే ఎండు కట్టెలు తెచ్చి మంట పెడతాం. నీ వేణునాదం ఎలాంటి తాపాన్నైనా పోగొడుతుంది, ఎలాంటి మోడినైనా చిగురింపజేస్తుంది. ఆ వేణునాదం వచ్చి తగిలితే ఈ కట్టుకున్న మంటలారిపోయి ఎండు కట్టి చిగురిస్తుంది. ఇక వంట ఎక్కడ చేసుకుంటావు అందుకు చేయకని చెప్పింది. ఎంత రమ్యమైన భావన చెప్పారండి ఇక్కడ. కృష్ణవేణుగాన మాధురి, వ్రజ సాహిత్యంలో ఎన్ని మాధుర్యాలో, ఆ విధంగా ఆ దివ్యమైనటువంటి వేణునాదం. లోకానున్మదయన్ శృతిర్ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్, కొండలు కరిగిపోతున్నాయి. మృగాన్ వివసయన్, లేళ్ళు పరవశించిపోతున్నాయి ఇక్కడ. గోబృందమానందయన్, ఈయన వాడికి తిండి తిన్నకుండా చేస్తున్నాడండి ఇక్కడ. గడ్డి పరకలు కొరుకుతూ ఉంటాయి లేళ్ళు, స్వామి గానం వినగానే అలా చూస్తాయి. కొంతమంది తింటూ వింటూ ఉంటారు కానీ తింటూ వినట్లే, నోట్లో గడ్డి పరకుంటే అలా ఉండిపోయి బొమ్మ గీసినట్టు ఉండిపోయి. కొంతమంది తింటూ విన్నవాళ్ళు, ఒత్తిడి చేసుకుంటూ పురాణాలు విన్నవాళ్ళు మేము చూస్తూ ఉంటాం. ఏంటమ్మా పురాణం దగ్గర ఒత్తిడి చేసుకుంటానంటే టైం వేస్ట్ చేయడం ఎందుకని ఒత్తిడి చేసుకుంటాను అంటే, అంటే పురాణం విన టైం వేస్ట్, ఒత్తిడి చేసుకున్న టైం వేస్ట్ అర్థం కాదు, అది వేరే విషయం. మొత్తానికి అది తింటూ వినడం ఇంకో పనులు చేస్తూ వినడం కాదు, చేష్టలు ఆగిపోయాయండి, చిత్రం గీసినట్టు నిలబడిపోయాయి. పోనీ ఈ తిండి అయిపోయాక వింటాను కాదు, అలా నిలబడిపోయి ఒక్కొక్కటి కూడా గోవులు లేళ్ళు. అందుకే మృగాన్ వ్యవసాయన్ గోబృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్, మాతో తిరిగే పిల్లాడేనా ఈ వేణునాదం చేస్తున్నాడు, మా దగ్గర ఉన్నాయి ఏం లాభం, ఈ నాదం మాకు రాదే ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు అనుకోవడం కాదు, ఈయన గానం చేస్తుంటే ఎవడైనా పెద్ద మ్యూజిషియన్ పాపులర్ అయినవాడు ఒక ఊరికి వచ్చాడు అనుకోండి కచేరీ చేయడానికి, ఆ ఊళ్ళో పాపులర్ అయిన మ్యూజిషియన్స్ అందరూ కచేరీకి వెళ్తారు, అవునా లేదా?
ఎందుకంటే ఆయన యొక్క మెలకువలు అవన్నీ ఏంటో తెలుసుకుని తమ సంగీతాన్ని ఇంప్రూవైజ్ పెంచుకుందామని వెళుతూ ఉంటారు. అలా కృష్ణ పరమాత్మ వేణునాదం చేస్తూ ఉంటే సంగీత కోవిదులందరూ ఆకాశంలో బారులు తీరేట. ఇంత అద్భుతమైన మాట కనబడుతుంది చూడండి. ఎవరా సంగీత కోవిదులు అంటే సరస్వతీదేవి, ఇంద్రుడు కూడా పెద్ద సంగీత విద్వాంసుడు, వేణువులు ఆయన పెద్ద పాపులర్లండి. శతమఖో వేణు అంటారు కదా, ఆయన వేణువులో ఆయన ప్రసిద్ధుడు. ఇంకా శివుడు మొదలైన అనేక మంది నాదకోవిదులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కృష్ణ పరమాత్మ యొక్క వేణునాదం విందామని. ఈయన వేణుగానం చేయడం మొదలుపెట్టాడు. అరే ఈయన శాస్త్రాలకి శాస్త్రాల సంగతులకు అందట్లేదు, ఇది ఇక్కడ శాస్త్రాలు దాటిపోయాయి. అదే భాగవతాంతం పాండిత్యం. కొంతసేపటి వరకు నోట్స్ రాసుకుందని అబ్జర్వ్ చేశారు, తర్వాత నోట్స్ రాసుకోవడం మానేశారు. ఈ దివ్యమైన నాదంకి ఏది ఏ కొలబద్దలు అందుతాయి, ఏం నేర్చుకోగలం, ఇది విని ఆస్వాదించవలసిందే తప్ప నేర్చుకుని అనుకరించేది కాదు అని వాళ్ళు దానిలో లీనమైపోయారు వాళ్ళందరూ. ఇక్కడ ఇవన్నీ వేణుగీతాల్లో కనబడే భావాలు. అందుకే గోపాన్ సంభ్రమయన్, గోపాన్ అనే మాటకి వెల్పులు అనే అర్థం కూడా ఉందని చెప్పుకున్నాం. గోపకులు మాత్రమే కాదు, గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకులయన్, ఒక్క మునులు మాత్రం ముడుచుకుపోతున్నారన్నాడు. ఏమిటండి ఈ మాట, వేణుగానం అంటే మునులు ముడుచుకుపోతున్నారేంటండి? ముడుచుకుపోవడం అంటే ఏమిటి అంటే వేణుగానం వినగానే మునులు అంతర్ముఖులై సమాధి స్థితికి వెళ్ళిపోతున్నారు. అది మునియున్ముఖలయన్, అది వారి యొక్క స్థితి. సప్తస్వరాన్ దృంభయన్, సప్తస్వరములకు మూలమైన ప్రణవము, ప్రణవముకు మూలమైనటువంటి నాదము అందులో ధ్వనిస్తున్నది కనుక సప్తస్వరాన్ దృంభయన్. సామాన్యం అది వేద శిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప, సామాన్యమైన అంశం అండి. ఇక్కడ సప్తస్వరాలు కదులుతూ ఉంటాయి, సప్తస్వరాలను కదిలించే నాదం మాత్రం అచల దీపం. ఏమి భావం చూపించాడు, అచల దీపం, కదలని దీపం. వేద శిరో మాతృజ అక్కడ కనిపిస్తుందయ్యా, అదే చెప్తోంది వేదం. మనిషికి సారం వాక్కు, వాక్కుకు సారం రుక్కు, రుక్కుకు సారం సామం, సామానికి సారం ఉద్గీతం అని వివరిస్తున్నది. ఆ ఉద్గీతానికి కూడా సారమైన నాదం అది ఇక్కడ. అందుకే నాదాచల దీప వేద శిరో అన్నాడు కనుక ఉపనిషత్తుని స్మరించవలసి వచ్చిన ఛాందోగ్యాన్ని. వేద శిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత యాదవ కుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజవర గమన సాధు హృత్సార సబ్జపాల కాలాతీత విఖ్యాత. కాలాతీత అనే మాట చాలు, ఎందుకంటే సంగీతం టైమింగ్ బట్టి రాగాదులు నిర్మాణం అవుతుంటాయి. ఈ నాదం కాలాతీతం, కాలాతీత విఖ్యాత. సామాన్యమైంది కాదు, నాదస్వరూపాన కీర్తనలు ఆవిష్కరించాడు. నాదోపాసకుడు కాకపోతే ఎవరండి ఆవిష్కరించగలరు ఆ తత్వము? స్వీకృత యాదవ కుల మురళీ వాదన వినోద మోహనకర. త్యాగరాజస్వామివారు కృష్ణతత్వానికి ఎంత గొప్పగా చెప్పారు. ఈ సమయంలో రాముడు కృష్ణుడు అయ్యాడు, కృష్ణుడు అందితే గాని రామతత్వం అందలేదు. నాదసుధారసం బిలను నరాకృతాయ మనస సంసారులైతే నేమయ్యా సికి పింఛావతంసుడు ఎదుటనుండగా అంటాడు మహానుభావుడు. ఇంకా అటువంటి స్వరూపం ఆ నాదతత్వం గోచరిస్తున్నది బ్రహ్మగాంధర్వగానం. ఒక్కసారి వేణువుని చూడండి, ఆయన వేణు ఊదుతున్నాడు. వేణు ఊదుతున్నప్పుడు ఆ వేణువు నేను బలే పలుకుతున్నాను అనుకుంటే అజ్ఞానం అవునా కదా, వేణువు పలకట్లేదు ఆయన పలికిస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేణువులే, ఒప్పుకుంటారో లేదో, మీలో నాదం పలుకుతోంది, మీరు మీ మానాన మీరు కూర్చున్నా ఊపిరి కదులుతూనే లేదా, కదులుతూనే ఉంది, ఎవరు పలికిస్తున్నారు? ఇది ఆలోచించవలసిన అంశం. ఇప్పుడు వేణువుదే కృష్ణుడు మనలో లేకపోతే మన బతుకు లేదు అని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ ఆ కృష్ణ ధ్యానం నీ లోపల ప్రాణనాదాన్ని పలికించేటువంటి ప్రాణస్య ప్రాణ అయినటువంటి పరమాత్మ యొక్క నాదమేనయ్యా. అంతర్ముఖంగా ఈ తత్వాన్ని ఎలా చూడాలో చూడండి. భారతీయుల సంగీతం కూడా యోగ విద్య, మోక్ష విద్య, అది మర్చిపోకుండా సంగీతంలో వేణు పరికరాన్ని ఒక్కసారి తెచ్చుకోండి. వేణువు వీణ భారతీయ వాద్యాలు, ఆ రెండింటికి యోగ శాస్త్రంతో అనుబంధం ఉంది. ప్రస్తుత విషయం వేణువు గనక, వేణువుని ఎప్పుడైనా చూడండి, రెండు రకాల వేణువులు ఉంటాయి, ఏడు రంధ్రాల వేణువు ఒకటి, తొమ్మిది రంధ్రాల వేణువు ఒకటి, ఏదైనా యోగానికి సరిపోతుంది. ఇందులో పరిశీలించి చూస్తే ఏడు రంధ్రాల వేణువులో మొదటి ఆరు రంధ్రాలు ఒక దగ్గర ఉంటాయి, ఏడవ రంధ్రం ఒకటి వేరేగా ఉంటుంది. ఏడవ రంధ్రం మూలం, అంటే అందులో నుంచి ఊదుతూ ఉంటాడు, అక్కడి నుంచి అచల దీపం కదలకుండా నాదం వస్తూ ఉంటుంది. దానిని తన వేళ్ళు కొసలతో ఆ రంధ్రాలను మూర్చి తెరిచి రాగాలుగా పలికిస్తుంటాడు. కనుక మార్పులన్నీ ఆరు రంధ్రాల్లో జరుగుతుంది, మార్పులేని నాదం ఏడు రంధ్రాల నుంచి వస్తుంది. కనుక ఆరు రంధ్రాల్లో మార్పుకు మూలమైన నాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఏడవ దాంట్లో. కొంచెం అన్వయించుకోండి, ఆరు రంధ్రాల్లో వివిధ గతులతో సాగుతూ ఉంటేనే రాగము గానము బయటకు వినబడుతుంది. దాని మూలనాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఏడవ రంధ్రాల నుంచి వస్తుంది. అదేవిధంగా మన శరీరంలో ఆరు రంధ్రాల్లో
మనస్సు మొదలుకొని పంచభూత తత్వాల్ని కదిలిస్తూ ఉంటేనే మన ప్రాణశక్తి శరీరంలో కదులుతుంది. ఆరు రంధ్రాలు ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి విశుద్ధి, అనాహత, మణిపూర, స్వాధిష్టాన, మూలాధార, ఆరు చక్రాలు. ఆరు చక్రాల్లోనే ప్రాణశక్తి ప్రసరిస్తుంది. అయితే వీటిలో ప్రసరించడానికి ఏడవది ప్రధానం, అక్కడ నుంచి వెళుతుంది, అది బ్రహ్మరంధ్ర స్థానం. అక్కడ నుంచి ఊదుతున్న పరమాత్మ యొక్క ఆ శివశక్త్యామృతం ఏదైతే ఉందో అది ఆరు రంధ్రాలని రవళింపజేస్తుంది. అది తెలియాలి అంటే నువ్వు ఈ ఆరు రంధ్రాల నుంచి ఏడవ రంధ్రం దగ్గరికి వెళితే అక్కడున్న మెత్తని పెదవి, అక్కడున్న పరమాత్మ యొక్క శక్తి గ్రహించగలిగితే ఆహా శ్రీకృష్ణ అంటావయ్యా. అదే యోగశాస్త్రం మరేమున్నది ఇక్కడ. కనుక శరీర నాద యోగంతో ఎలా అన్వయింపబడుతుంది మొత్తానికి? మీరు మురళిలో కూడా కొండల్ని చెప్తారా? నేను చెప్పలేదు, మన ఋషులు అలా దర్శించారు. అందుకే ఏది పట్టుకున్నా పట్టుకునే విధంగా పట్టుకుంటే దానితోనే మోక్షం పొందగలవని పెద్దవాళ్ళు అందుకే చెప్పారు ఇక్కడ.